అటు కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ భారత్ జోడో యాత్ర ఇవాల్టి నుంచి కర్ణాటకలో జరగనుంది. రాహుల్ కు ఆహ్వానం పలుకుతూ కర్ణాటకలోని రామరాజనగర్ జిల్లాలో ఏర్పాటు చేసిన పోస్టులను గుర్తు తెలియని దుండగులు చింపివేశారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది అధికార పార్టీ పనినని ఆరోపించింది. ఇది ముమ్మాటికి బొమ్మాయి సర్కారు పనే అంటూ కాంగ్రెస్ ఆరోపించింది. ఇది బీజేపీ కి చెందిన భారత్ తోడో గూండాల పనే అంటూ కర్ణాటక కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ రణదీప్ సూర్జేవాలా ఆరోపించారు. ధరల పెరుగుదల, నిరుద్యోగం, అసమానతలు, విభజనకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరును ఎవరూ ఆపలేరని ట్వీట్ చేశారు. ఈ వ్యవహారంపై పోలీస్ స్టేషన్ లో ఆ పార్టీ ఫిర్యాదు చేసింది. దీనిపై సీఎం బసవరాజు బొమ్మాయి స్పందించారు. ఎవరు భారత్ జోడో చేస్తున్నారో, ఎవరు తోడో చేస్తున్నారో ప్రజలకు తెలుసన్నారు. ఎవరి పోస్టర్లు చించాల్సిన అవసరం బీజేపీకి లేదన్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, ప్రియాంక, భారత్ జోడో యాత్ర 23వ రోజు ఈ రోజు ప్రారంభమైంది. ఈ రోజు ఉదయం 7:30 నుంచి 9 గంటలకు గోడలూరు నుంచి గుండ్లపేట వరకు కూడా వెహికల్ లో రాహుల్ గాంధీ వస్తున్నారు. ఆ తర్వాత 9 గంటల నుంచి 9:30 వరకు కూడా కర్ణాటక బోర్డర్ ఏదైతే ఉందో, ఊటీ కాలికట్ జంక్షన్, ఏదైతే అంబేద్కర్ భవన్ గుండ్లపేటకు ముందు ఉన్నటువంటి జంక్షన్ లో కర్ణాటకకు చెందినటువంటి కార్యకర్తలంతా ఈ యొక్క భారత్ జోడో యాత్రికులను స్వాగతం పలుకుతున్నారు. దానికి భారీగా ఏర్పాట్లు చేశారు. కర్ణాటకలో రాబోయేది ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఇప్పటి వరకు కూడా కేరళలో, అదే విధంగా తమిళనాడులో జరిగిన దానికన్నా కూడా ఇంకా ఎక్కువగా అక్కడ విజయవంతం చేయాలని అక్కడ పిసిసి అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో డికే శివకుమార్ భారీగా ఏర్పాట్లు చేశారు. ఈ యొక్క భారత్ జోడో యాత్రకు సంబంధించి అనేక ఫ్లెక్సీలు కూడా పెట్టారు. రాహుల్ గాంధీకి ఆహ్వానం పలుకుతూ అనేక ఫ్లెక్సీలను కూడా ఏర్పాటు చేశారు. అయితే ఆ ఫ్లెక్సీలను చించేయటం అనేది కలకలం రేపింది. ఈ యొక్క రాహుల్ కి ఆహ్వానం పలుకుతూ చామ్నగర్ జిల్లాలో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క పోస్టర్లను స్థానికంగా ఉన్నటువంటి దుండగులు చింపివేశారు. దీనిపైన కాంగ్రెస్ పార్టీ కూడా తీవ్రంగా ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఇది ఖచ్చితంగా బీజేపీకి సంబంధించినటువంటి నేతల పనే అంటూ ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి. సో రాహుల్ నేపథ్యంలో ఈ కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ భారీ ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా కర్ణాటకలో ఈ యాత్ర సక్సెస్ కాకుండా చూడాలని బీజేపీ పదే పదే అడ్డుకుంటుంది. బీజేపీ ఈ ఆగడాలను సహించబోము అంటూ కూడా కాంగ్రెస్ నేతలు రెచ్చిపోతున్నటువంటి పరిస్థితి. బొంబాయి సర్కార్ ప్రస్తుతం ఏదైతే అక్కడ కర్ణాటకలో నడుస్తుందో బీజేపీ బొమ్మాయి సర్కార్ అంతం చూస్తామంటూ కూడా బీజేపీ కాంగ్రెస్ కార్యకర్తలు అక్కడ ప్రతిజ్ఞ చేస్తున్నారు. బీజేపీకి చెందినటువంటి భారత తోడో గుండాల పని ఇది అంటూ కర్ణాటక కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ రణదీప్ సుర్జేవాలా కూడా కొద్దిసేపు క్రితం విలేకరులతో మాట్లాడుతూ ఆయన ట్వీట్ చెప్పడం జరిగింది. అంతేకాకుండా ధరల పెరుగుదల, నిరుద్యోగం, అసమానతలు, విభజనకు వ్యతిరేకంగా కూడా పోరును ఎవరూ ఆపలేదని కూడా మరో ట్వీట్ కూడా చేశారు. మొత్తానికి అయితే ఇది కొంత రచ్చ స్టార్ట్ అయిందనే చెప్పొచ్చు. కర్ణాటకలో యాత్ర ప్రారంభం కావటానికి ముందే ఈ విధంగా గొడవలు ప్రారంభమైతే యాత్ర సమయంలో ఇంకెన్ని గొడవలు ప్రారంభమవుతాయని కూడా అందరూ భావిస్తున్నారు. దీనికి సంబంధించి భారీ బందోబస్తును ఏర్పాటు చేయాలి, రాహుల్ కి ప్రత్యేకంగా భద్రతను కల్పించాలని కూడా కేంద్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ కోరుతున్నటువంటి పరిస్థితి. మరి ముందు ముందు ఎటువంటి సంఘటనలు జరుగుతాయో చూడాల్సి ఉంటుంది ప్రియాంక. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ సార్.